రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తానన్నంటి మిగతా అనేక వాగ్దానాలతో పాటు అవన్నీ నేను చెప్పబోట్లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి దాన్ని క్రమేపీ నీరు గార్చుకుంటూ వచ్చి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ అని అవి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి దాన్ని కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఆకాంక్షల్ని నీరు గార్చిన విధానం చూస్తే చాలా శోచనీయం. గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అనేక పోరాటాలు చేసింది. వాటికి ఏ పోరాటానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సహకరించాల. ప్రత్యేక హోదా కావాలని యాజిటేషన్ చేసేవాళ్ళందరి మీద కేసులు పెట్టారు. విద్యార్థుల మీద అయితే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టామని బెదిరించారు, మీరు పోవద్దన్నారు, అనేక విధాలుగా ఇవన్నీ చేశారు. అయినా ఈరోజు బంద్ కాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు వామపక్షాల దగ్గర నుంచి మిగతా పార్టీలు ప్రతిపక్షాలు అన్నీ పాల్గొంటే పాల్గొనకుండా ఉన్నటువంటి పార్టీలు 2 బీజేపీ టీడీపీ. టీడీపీ మొన్నటి వరకు దాదాపు 4 సంవత్సరాలు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజ్ ఇవ్వమనమని ప్రత్యామ్నాయం చెప్పి రాష్ట్ర ప్రజానీకం ప్రత్యేక హోదాయో కోరుకుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల నుంచి ఆ విషయం మీదే మాట్లాడుతుందని తెలిసిన తర్వాత ఇటీవల ఒక యూటర్న్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా మాకు ప్రత్యేక హోదా అని మార్చింది. ప్రత్యేక హోదా కావాలి అని అన్న తర్వాత జరిగిన పరిణామాలను కనుక ఒకసారి పరిశీలిస్తే పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఈ పార్లమెంట్లో కనుక ఈ సమావేశాల్లో కనుక ప్రత్యేక హోదా విషయం తేల్చి ప్రత్యేక హోదా ఇస్తాము అని అనకపోతే 6వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆనాటి వరకు ఇవ్వకపోతే 6వ తారీఖున మా పార్లమెంట్ సభ్యులందరూ రాజీనామాలు చేసి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామనేది స్పష్టం చేశారు. దాని తర్వాత మా పార్లమెంట్ సభ్యులతోటి మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టండి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, మనకి ఇస్తానన్నాయి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద మేము విశ్వాసం కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం విశ్వాసం కోల్పోయింది అని అవిశ్వాస తీర్మానం పెట్టండి. అవిశ్వాస తీర్మానం మిగతా అనేక పార్టీలు మనకు మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా మనకు బలం సరిపోతుంది అని చెప్పిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి సడన్గా ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెడితే అవిశ్వాస తీర్మానం పెడితే మేము మద్దతు ఇస్తామన్నాడు. చాలా సంతోషం అనుకున్నాం. ఇప్పటికైనా 4 సంవత్సరాలు అయిన తర్వాత అయినా కళ్ళు తెరిచి అవిశ్వాస తీర్మానం కూడా అందరం కలిసి పోరాడదామనేటటువంటి ఆలోచన వచ్చిన దానికి మేమందరం సంతోషించాం, రాష్ట్ర ప్రజానీకం సంతోషించింది. 10 గంటలు కూడా గడవకుండా ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి మాటకే ఆయన మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని లేదు లేదు మేము ఒకరికి మద్దతు ఇవ్వడం కాదు, మేమే అవిశ్వాస తీర్మానం పెడతాము అని అన్నారు. సరే, అవిశ్వాస తీర్మానాలు వాళ్ళు ఇవ్వచ్చు వీళ్ళు ఇవ్వచ్చు, ఈ అవిశ్వాస తీర్మానం కనీసం చర్చకు రాకుండా చేసే దానిలో అటు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది టీడీపీ, మిగతా పార్టీలు పార్లమెంట్లో ఉన్నాయి అవి కలిసి రాకుండా చేయటమే కాక కావేరీ నీటి జలాల విషయాన్ని
మేమందరం అడుగుతా ఉంటే దాన్ని కూడా మీరు వద్దని కనీసం అడగడం కూడా అడగల. 13 సార్లు 13 రోజులు అవిశ్వాస తీర్మానం ఇస్తే దాన్ని చర్చకు రాకుండా చేయటం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారి. క్లియర్గా ఉంది రాజ్యాంగంలో, పార్లమెంట్లో ఉన్నంటి ఏ ఒక్క సభ్యుడు అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా ముందు అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పుకొని పార్లమెంట్లో దానికి తగినటువంటి బలం ఉందా లేదా, అవిశ్వాస తీర్మానం చర్చకి 50 మంది బలం ఉంటే చాలు, ఏమైనా చేతులెత్తమని వాళ్ళు స్పీకర్ గారు అడగాలి. ఈ ప్రక్రియ చేయలే. అదేంటో, ఈ మొట్టమొదటిసారి పార్లమెంట్ చరిత్రలో 13 రోజుల పాటు ఇచ్చినంత అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించకుండా వాళ్ళు గడపటం అనేది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సభ్యులకి సంక్రమించినటువంటి వాళ్ళకి ఆ బలాన్ని, సంక్రమించినటువంటి విధానాన్ని కాల్ రాసినట్లు. ఇది అయిపోయి ఆఖరికి పార్లమెంట్ వాయిదా వేసుకొని వెళ్ళిన తర్వాత, ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు 5 రాజీనామా చేసి ఏపీ భవన్లో ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే 2 రోజు 3 రోజు కొందరు కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తే బలవంతంగా పోలీసులతో లేపి హాస్పిటల్లో చేర్చి ఇవన్నీ చేశారు. అట్లా మొత్తం 5 సభ్యుల్ని క్రమేపీ 6 రోజుల వరకు వాళ్ళని లేపిన తర్వాత నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఒక్కరైనా కనీసం ప్రభుత్వం తరఫున, ఏ ప్రభుత్వం అయినా ఆమర నిరాహార దీక్షలను వీటిలోనే ఉంటే బాధ్యతాయుతంగా వెళ్ళి ఆమర నిరాహార దీక్ష విరమించండి అని ఇంకోటో వాళ్ళని పరామర్శించి ఆరోగ్యం ఎట్లా ఉందని చెప్పి, ఆరోగ్య సేవలు అందుతున్నాయని చెప్పి పరామర్శించవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ నైతిక బాధ్యత కూడా విస్మరించాడు. కనీసం ఏ ఒక్కరు కూడా వచ్చారు, మేమంతా అక్కడ ఉన్నాం, ఏ ఒక్కరు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున వాళ్ళని పలకరించింది కూడా లేదు. ఇది అయిపోయింది, ఇక్కడ కూడా పూర్తిగా విఫలమయ్యావు. తర్వాత ఉన్నటువంటి ప్రజలకి, పార్టీలకు ఉన్నటువంటి ఇంకొక అస్త్రం ఏంటంటే, బంధుకాలు మన నిరసన తెలియజేయడానికి కొన్ని కొన్ని విధానాలు తీసుకోవటం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధుకాలు ఇచ్చారు. బీజేపీ టీడీపీ తప్ప మిగతా పార్టీలన్నీ పాల్గొన్నాయి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి, ఇవన్నీ పాల్గొన్నాయి, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి, మిగతా అనేక సంఘాలు ఇవన్నీ పాల్గొని గతంలో కనీ విని ఎరుగున్నటువంటి విజయం ఈనాడు కనపడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన అనేది ఈరోజు ప్రస్ఫుటంగా కనపడింది. ఈ 2 ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేశారు అనేది ఇవాళ బంద్లో మరి కనపడతా ఉంది. ఇంత చేస్తామంటే వీళ్ళిద్దరు ఈరోజు కూడా కనీసం నిన్నటిదాకా నాకు ప్రత్యేక హోదా కావాలని యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి వ్యక్తి ఈరోజు బంద్కాల్లో కూడా అనేక మంది నాయకులను అరెస్టులు చేసి కేసులు పెట్టడం, అదేవిధంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవే కాకుండా ఆఖరి మహిళలను కూడా బలవంతన లాక్కెళ్ళి వ్యాన్లో పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం. ఈ విధానం చూస్తే మీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, నేను ఇదివరకు ఏదో పొరపాటు పడ్డాను, రావాలని ఈనాడు కోరుకుంటున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఏమిటో కనపడతా ఉంది. ఈ 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణ ఏమిటనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఉన్నది. ఇకపోతే ఇది మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ రోజు కాదు ఈరోజు కూడా మీరు తేల్చుకోండి. మీకు చేసేటువంటి బంద్లు, నిరసన కార్యక్రమాలకు అడ్డుకోవటం కాదు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేయాల్సింది. నిజంగానే మీకు ప్రత్యేక హోదా కావాలని మీరు కనుక కోరుకుంటున్నట్లయితే
ఈ రోజుకైనా టీడీపీ ఎంపీల్ని రాజీనామా చేయించండి. అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకి వాటి కోసం పోరాడదాం. ఇంతమంది కనుక మొత్తం ఉన్నటువంటి 25 మంది, రాష్ట్రంలో ఉన్న 25 మంది పార్లమెంట్ సభ్యులు కనుక రాజీనామాలు చేసి పోరాటానికి కనుక సమాయత్తం అయితే రాష్ట్ర ప్రజానీకం అందరూ మన వెనుకుంటారు. కేంద్రం తప్పకుండా దిగిరాక తప్పదు. అటువంటి వాతావరణం కలుగు చేయాల్సింది పోయి బంద్లో పాల్గొన్న వాళ్ళని కూడా ఈరోజు మీరు వాళ్ళని అరెస్టులు చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, లాఠీ ఛార్జీలు చేయటం, ఇవన్నీ సరైన విధానం కాదు. మరొకసారి మీకు ప్రజలు అవకాశం ఇస్తూ ఉన్నారు, మరొకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పటికైనా టీడీపీ పార్లమెంట్ సభ్యుల్ని మీరు రాజీనామా చేయించి మీరు దీనికి సిద్ధం కండి. పోరాటానికి తప్పకుండా మనం సాధిస్తాం. విడ్డూరం ఏంటంటే గతంలో ఎన్నడూ చూడాల. ప్రధానమంత్రి గారు మొన్న ఒకరోజు నిరాహార దీక్ష. దేనికండి నిరాహార దీక్ష? 13 రోజులు, దాదాపు 22 రోజులు పార్లమెంట్ సమావేశాల్లో, సమావేశాలు సక్రమంగా జరగనీయలేదు అని ప్రధానమంత్రి నిరాహార దీక్ష. ఎవరి అసక్తిత అండి ఇది? ఎవరి ఫెయిల్యూర్ అది? ప్రభుత్వం పార్లమెంట్ నడపాల్సింది, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పార్లమెంట్ సక్రమంగా నడపాల్సింది, స్పీకరు సక్రమంగా నడపాలి. లేకుంటే సభ్యులు ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు దాన్ని పదే పదే ఆటంకాలు కలుగు చేస్తుంటే అనేక సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి 2015లో కూడా పార్లమెంటు సక్రమంగా నడవనీయకపోతే వాళ్ళని సస్పెండ్ చేసి పార్లమెంట్ నడిపారు ఇదే ప్రభుత్వం. ఈనాడు నేను ఎందుకు జరిపండకూడదు? మీకు ఎవరన్నా పదే పదే ప్రతిరోజు కావాలని ఆటంకం కలుగు చేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేసైనా పార్లమెంట్ సక్రమంగా జరిపి అవిశ్వాస తీర్మానం చర్చ మరి సమయం ఇచ్చుంటే అది వేరుగా ఉండేది. కాబట్టి మీ ఫెయిల్యూరు, ప్రధానమంత్రి ఫెయిల్యూరు, బీజేపీ నాయకత్వం ఫెయిల్యూరు. మీరేమో దానికి ప్రధానమంత్రి గారు నిరసన వ్యక్తం చేసి ఆయన దీక్ష గుర్తుంటాడా? ఎవరి మీద నిరసన అది? ఇది చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితులు, గతంలో ఎన్నడూ లేని. దానికి విరుడుగా ప్రధానమంత్రి చేశాడు నిరాహార దీక్ష కూర్చున్నాడని ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను రేపు 20వ తారీఖున ఆయన పుట్టిన జన్మదినం రోజున, మరి ఏప్రిల్ 20వ తారీఖున నేను కూర్చుంటానని ఆయన ఇచ్చేశాడు. దీనికని ఏంటి, ఏమిటి మీరు చేసేటువంటి నిరాహార దీక్షను? ఎవరిని ఎవరి మీద ఇది చేయటానికి? ఇది కేవలం ప్రధానమంత్రి చేశాడని ముఖ్యమంత్రి చేస్తాడు. ఇవాళ దీక్షకు నువ్వు చేసే బదులు బంద్లో మీరంతా కూడా సక్రమంగా టీడీపీ కూడా పాల్గొంటే ఇవాళ ఎట్లా ఏ విధంగా ఉండేది? దీనిలో తప్పేముంది? ఏదో ఒక పార్టీ ప్రయోజనాల కోసం కాదు కదా ఈ బంద్? ఇది రాష్ట్ర ప్రయోజనాలు కదా, రాష్ట్ర ప్రజానీకం యొక్క ప్రయోజనాలు కదా, రాష్ట్ర భవిష్యత్ తరాల యొక్క ప్రయోజనాలు కదా చేస్తూ ఉంది. దానిలో మీరు చేయకుండా సమస్యలను పక్కదారి పట్టించి వాళ్ళ నాయకత్వాన్ని, వాళ్ళ ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి తప్ప రెండోది మాత్రం లేదు, స్పష్టంగా కనపడతా ఉంది. దాని తర్వాత మీరు చూస్తే ఈరోజు బంద్ను భగ్నం చేయటానికి వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు అది చాలా గర్హనీయం, అది కరెక్ట్ విధానం కూడా కాదు. ఇది మీరు ఒకసారి చరిత్ర వెనక్కి చూసుకుంటే గతంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత, ప్రధానమంత్రిగా ఛార్జ్ చేసుకున్న తర్వాత నంద్యాలలో ఆయన పోటీ చేశారు. నంద్యాలలో ఆయన పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గారు అభ్యర్థిని పెట్టల. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది. అటువంటి పార్టీ తరపున
ఓ ప్రధానమంత్రి చేస్తా ఉంటే ఒక ఆంధ్రుడు ప్రధానమంత్రి అయ్యాడు మనకు గర్వకారణం. కాబట్టి ఆంధ్రుల యొక్క ప్రయోజనాల కోసం నేను క్యాండిడేట్ని పెట్టినన్నాడు. ఈరోజు మొత్తం బంద్ చేస్తామంటే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, ఆంధ్రుల ప్రయోజనాల కోసం ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకత్వం వహిస్తూ ఈరోజు ఎందుకు ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడటానికి బంద్లో పాల్గొనలేదు? ప్రత్యేక హోదా కావాలని అంటాను నేను ఒకదే పక్క. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అంటానే ఉన్నావు కదా. కేంద్ర ప్రభుత్వం విధానాలకి వ్యతిరేకంగా బంద్ చేస్తూ ఉంటే ఆ బంద్ని భగ్నం చేయడానికి సర్వ విధాలా ఈరోజు సర్వశక్తులు ఉండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని కూడా మీకు మనం చేస్తూ ఉన్నా. అట్లానే పార్లమెంట్లో రాజీనామా మా సభ్యులు సభ్యత్వానికి రాజీనామా చేసి చేస్తూ ఉంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటారు, మీరు రాజ్యసభ సభ్యులు ఎందుకు చేయలేదు, లోక్సభ సభ్యులు వరకే ఎందుకు రాజీనామా చేశారని అంటాడు. గత చరిత్ర మీకు గుర్తు లేదండి. ఏనాడైనా ఒక్కరోజు చెప్పండి ఏదైనా సొంత కారణాల వల్ల రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారేమో కానీ ఒక నిరసన తెలియజేయటానికి, ప్రభుత్వమే నిరసన తెలియజేయటానికి రాజీనామా చేసినటువంటి సంప్రదాయం అనేది గతంలో ఎన్నడూ లేదు. మీకు ఎక్కడిదాకో అక్కర్లా, 1989-90 ఆ ప్రాంతంలో మనం కనుక గుర్తు చేసుకుంటే ఆనాడు క్యాగ్ ఇచ్చినట్టు రిపోర్టు బోఫోర్స్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకలను గురించి క్యాగ్ రిపోర్టుకి వస్తే ఆ క్యాగ్ రిపోర్టు అమలు చేయట్లేదని, దాని మీద కమిటీ వేయలేదని ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. క్యాగ్ రిపోర్ట్ మీరు చేయట్లేదు కాబట్టి దీనికి నిరసనగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 12 పార్టీలు, ఆ 12 పార్టీల్లో ఉన్నటువంటి 148 మంది పార్లమెంట్ సభ్యులు, ఆ 148 మందిలో 106 మందే లోక్సభ సభ్యులు, వీళ్ళతో రాజీనామా చేయించాలని 106 లోక్సభ సభ్యులతో మాత్రమే రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించకుండా ఉన్నటువంటి ఉదంతం మీకు గనక గుర్తుంటే, ఎన్టీ రామారావు గారి వారసత్వమే అనుకుంటే, తెలుగుదేశం విధానాలే సంప్రదాయాలు మన సంప్రదాయంగా అని అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాజ్యసభ సభ్యుల్ని ఎందుకు రాజీనామా చేయించలేదు అని అడగటం అనేది ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఒక మాట ఆయన అడిగేటప్పుడు, ఒక ప్రశ్న వేసేటప్పుడు వేసే ప్రశ్న ఎంతవరకు అది కరెక్టు అనేది ఆలోచించుకోవాలి. ఏదో ఒక మాట అనాలి కాబట్టి వీళ్ళని అనటం తప్ప రెండోది కాదనేది కూడా మీకు ప్రత్యేకంగా మనం చేస్తున్నా. అట్లానే ఇప్పుడైనా ఈ రోజు వరకైనా మించిపోయింది లేదు. రాష్ట్రం అంతా ఒకటి కావాలి, ఏదన్నా ఒకటి సాధించాలి అని అంటే రాష్ట్రం అంతా ఒకే ధోరణిలో మనం వెళ్ళి నిరసన వ్యక్తం చేయాలి. అనేక అవకాశాలు వచ్చినా కూడా నువ్వు జారవిడ్చుకున్నావు. కేంద్రంలో అవిశ్వాస తీర్మానం అంటే నువ్వు కలిసి రాలా. కేంద్రంలో ఉన్నటువంటి అందరూ పార్లమెంట్ సభ్యుల్ని రాజీనామా చేయించుదాం, కలిసి పోరాడదాం అంటే నువ్వు కలిసి రాలా. ఇవాళ అన్ని పార్టీలు బంద్ ఇచ్చి, బంద్ కాలిచ్చి, బంద్ చేసి కేంద్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల ప్రజలు ఏకోన్ముఖంగా మీ మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయని ఇవాళ బంద్ కాలిస్తే దానికి మీరు కలిసి రాలా. ఇంకా ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు? ప్రజా ప్రయోజనాలు కాపాడగలదు మా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేది మీ మీద విశ్వాసం ఉంటుంది.
కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతి అనేది మంచిది కాదు. ఇప్పటికైనా తెలుసుకొని మీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకోవాలనేటువంటి చిత్తశుద్ధి కనుకుంటే మీరు ఒక అడుగు ముందుకేయండి. ఇవి శాశ్వతం కాదు. దయచేసి ఇక నుంచి మీరు కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు కాబట్టి ఈ బంధుల్ని ఇటువంటి వాటిని భగ్నం చేయడానికి మాత్రం మీరు పూనుకోవద్దని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆయన బంధులు చేసేటప్పుడు నిరసన వ్యక్తం చేసేటప్పుడు కేసులు పెట్టినా కూడా ఎవరు వెనక్కి తగ్గల. ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఉంటే ఆనాడే బెదిరిపోయి ఆగేవాళ్ళు. ఈరోజు బంద్ కాలిస్తే మొత్తం పూర్తిగా ఇవాళ అన్ని వర్గాలు చాలా బ్రహ్మాండంగా దానిలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసినాయి. ఇవాళ చంద్రబాబు గారు ఒక కాల్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు అని ఆయన చెప్తే ప్రజలు ఇవాళ ఒకటే సమాధానం చెబుతున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టే 4 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు. మాట మాట్లాడితే యూటర్న్లు తీసుకుంటా, మాట మాట్లాడితే ఇది కాదు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజే చాలా బ్రహ్మాండమైందని వాళ్ళు ఇచ్చారని వాళ్ళు కేంద్ర నాయకత్వానికి సన్మానాలు చేసి రాష్ట్ర శాసనసభలో మీరు తీర్మానాలు, ఏకగ్రీవ తీర్మానాలు పాస్ చేసి వాళ్ళకు సన్మానాలు చేసింది ఎవరో, ఎవరు ఆత్మను చంపుకొని వాళ్ళు పనిచేస్తున్నారో ప్రజలకు పూర్తిగా తెలుసు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రచారం అది ప్రచారం కోసం చేస్తున్నారు తప్ప దానిలో పసలేదనేది కూడా అందరికీ తెలిసింది.